నమస్కారం సద్గురు అర్థం తెలియకుండా మంత్రాలు జపించవచ్చా మంత్రాలకు విడిగా అర్థం ఏమి ఉండదు చూడండి మంత్రానికి రెండు పార్శ్వాలుంటాయి మంత్రాలకు అర్థం ఏమీ ఉండకూడదు సాంప్రదాయపరంగా ఎన్నో రకాల మంత్రాలున్నాయి దురదృష్టవశాత్తు మనకు తెలిసిన మంత్రాలన్నిటికీ అర్థాలు ఇవ్వబడ్డాయి అన్నిటికీ అర్థాలున్నాయి మనుషులు అందులో ఆసక్తి చూపిస్తారు అని ఎందుకంటే చాలామంది చవటలున్నారు అర్థం వివరించకపోతే ఏ విషయంలోనూ నిమగ్నం కాలేరు అందుకే వాళ్ళు సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రుడు పున్నమి ఏది గమనించరు ఎందుకంటే వాటికి అర్థం లేదు పున్నమికి ఏంటి చెప్పండి ఏమీ లేదు మీరు ప్రేమలో ఉంటేనే దానికి అర్థం తెలుస్తుంది లేకపోతే అదేంటి ఏమీ లేదు అది అర్థవంతమైనది కాకపోతే దానికి ఏ ఉపయోగం లేదనుకుంటారు కాబట్టి ఈ భూమి మీద ఉన్న చవటలందరూ అర్థం ఉన్న విషయాలే చేస్తారు అవును ఎందుకంటే వారిలో ఆ మేధస్సు ఉండదు దాని వివిధ పార్శ్వాలను గుర్తించడానికి మీరు దానికి ఏదో అర్థాన్ని ఆపాదించారు కాబట్టే అలా ఉంది అనుకుంటున్నారా అది మీకు అతీతంగా ఉంటుంది అది మీ ముందు ఉంది మీ తర్వాత కూడా ఉంటుంది మీరు దానికి ఒక అర్థం ఇవ్వడం వల్ల అది ఉపయోగమో నిరుపయోగమో అవ్వలేదు కాబట్టి ప్రపంచంలో తెలివి తక్కువ మనుషులు మాత్రమే అర్థం ఉన్న పనులు చేస్తారు వాళ్ళు తెలివి గలవాళ్ళు కానీ జీవితం తెలివి తక్కువగా ఉంటుంది వాళ్ళకి జీవిత అవగాహన ఉండదు మీకు అవగాహన ఉంటే మీకే అర్థమవుతుంది ఏ బంధము లేని విషయాలు మీకు ఎక్కువ ఉత్తేజం కలిగిస్తాయి అవునా కాదా అందువల్ల రెండు రకాల మంత్రాలు సృష్టించారు ఒక రకమైన మంత్రాలు పూర్తిగా అర్థం ఉండనివి కేవలం శబ్దాలు ఇక్కడ సంగీతంలో కూడా మీరు దాన్ని చూస్తూ ఉంటారు ఈ యక్ష కార్యక్రమం ఇప్పుడే జరిగింది కదా ఇక్కడ అర్థం కోసం వెతికే చాలా మందికి పాపం బోరు కొట్టేసింది ఎందుకంటే వాళ్ళు నలభై నిమిషాల పాటు ఆలాపన చేస్తున్నారు ఏదైనా అనంరా బాబు ఏదో ఒకటి శివ శంభో ఏదో ఒకటి అనంరా అనుకుంటున్నారు అది అర్థం కావట్లేదు ఎందుకంటే అది శబ్దం కాబట్టి ఒక పదం దాని అర్థం కంటే శబ్దం ఎందుకంత ముఖ్యమైనది అంటే అర్థాలు మనుషుల మెదళ్లలో పుడతాయి శబ్దమే సృష్టి యొక్క సారం మీరు శబ్దాన్ని స్పృశిస్తే సృష్టిని తాకినట్టే మీరు ఒక పదాన్ని పట్టుకుంటే మీరు మనిషి యొక్క మానసిక నిర్మాణంలోకి తొంగి చూసినట్టే మనుషుల మానసిక నిర్మాణం ప్రాథమికంగా ఒక రకమైన లాంటిదే మనం దాన్ని ఆస్వాదించి వాడుకోవచ్చు కానీ అది మాత్రం ఒక రకమైన ఊహాజనిత కల్పన శబ్దం ఈ సృష్టి యొక్క ప్రాథమిక లక్షణం మీకు శబ్దంపై పట్టు ఉంటే ఒక విధంగా మీకు ఈ సృష్టిపై కూడా పట్టు ఉన్నట్టే అనుకోవాలి ఎందుకంటే ఈ సృష్టి కొన్ని శబ్దాల అపూర్వ కలయిక సృష్టి యొక్క నిజరూపం కానీ అర్థాలు అనేవి మనిషికి సంబంధించినవి మీకు తెలుసా ఒకే మాటకి వేరువేరు భాషల్లో వేరువేరు అర్థాలు ఉంటాయి తెలుసుగా ఒకే పదానికి వేరువేరు అర్థాలు ఎందుకంటే అవి అవన్నీ మన సృష్టి కానీ శబ్దం అలా కాదు శబ్దం సృష్టిలో భాగం క్రియేషన్ శబ్దం ఈ ఉనికిలో భాగం శబ్దం అనేది ఈ సృష్టి జరిగే ప్రక్రియలో ముఖ్యమైన భాగం ప్రస్తుతం ఈ సృష్టి మొత్తం ఒక విధంగా ప్రతిధ్వనిస్తోంది అది మీకు వినిపించడం లేదు అంటే పర్వాలేదు కానీ పదాలు వాటి అర్థాలు మాత్రం మనుష్య సృష్టి దాని అర్థం కేవలం ఒక గూడు పుటాని లాంటిది పుటాని అంటే మీకు ఆ క్రికెట్ పురుగు శబ్దం వినిపిస్తుందా అది ఏమంటుంది తెలీదా మీకు అవి కూడా మాట్లాడుకుంటున్నాయి అవి కూడా మీలాంటివే కదా ఇందులో కొన్ని ఊరికే శబ్దాలని చేస్తున్నాయి ఊరికే అలా ఆలాపన లాంటిది శబ్దం అంతే ఆ శబ్దాన్ని ఆనందిస్తూ ఉన్నాయి ఈ సృష్టిని ఆనందించడం అంటే ఒక విధంగా ఆ సృష్టి యొక్క శబ్దాన్ని ఆనందించడమే దాన్ని శ్రద్ధగా వినే ఆసక్తి గమనించే ఆసక్తి మీలో లేకపోతే కనుక మీరు నిజంగా సృష్టిలోని ఏ అంశాన్ని ఆనందించలేరు మీరు కేవలం మీలో మానసిక నాటకాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారంతే ఈ కారణం వల్లే మనుషులు ఎప్పుడూ ఎక్కువసేపు మాట్లాడుకోవాలనుకుంటూ ఉంటారు చెప్పాల్సింది ఏదో ఉంది అన్నది కాదు వాళ్ళకి అర్థం కావాలి పూర్తి నిశ్శబ్దం లేదా శబ్దం రెండూ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి అందుకని ఆధ్యాత్మిక ప్రక్రియ అని అనగానే ముందుగా వచ్చేది నిశ్శబ్దమే మీరు కనుక మానసికంగా చాలా దృఢమైన వారైతే మేము మీకు ముప్పై రోజులు లేదా అరవై రోజులు మౌనంగా ఉండమంటాం మీ మానసిక దృఢత్వం అంతగా లేకపోతే సరే మూడు రోజులే అని చెప్తాం మూడు రోజులు కూడా పిచ్చెక్కిపోతుంటే సరే సగం రోజు మధ్యాహ్నం దాకా మౌనంగా ఉండి ఆ తర్వాత వాగండి వాళ్ళు మధ్యాహ్నం తర్వాత పొద్దుటిది కూడా కానిచ్చేస్తారు మీలో చాలా ఎక్కువ మాట్లాడే వాళ్లకు తెలుసు అర్థం అనేది అర్థం లేనిది మీరు ఊరికే మాట్లాడచ్చు ఇక్కడ చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉండగలరు వాళ్ళకి శబ్దం ప్రాముఖ్యత తెలుసు వాళ్ళు ఏ అర్థం లేకుండా హాయిగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు సరే మీరు ఒక పక్షి అనుకోండి మిమ్మల్ని క్షమించచ్చు మీరు గనక ఈ కీటకమైనా పర్వాలేదు మీరు గాయకులైనా కూడా అర్థం లేని శబ్దాలు చేస్తే క్షమించొచ్చు కానీ మీరు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి అనేది ఉద్దేశం అందుకే మంత్రాన్ని చెప్పకూడదు దాన్ని జపించాలి జపించడం అంటే అక్కడ ముఖ్యమైనది అర్థం కాదు అర్థం మాటలకు ఉండాలి రాసిన మాటకి మాట్లాడిన మాటకి అర్థం ఉండాలి అర్థం జపానికి వర్తించదు జపం కేవలం ఒక శబ్దం ఒక ప్రతిధ్వని కాబట్టి మీకు అర్థం తెలియకపోతే నన్ను అడిగితే అలా జపం చేయడం ఉత్తమం హాయిగా ఆ శబ్దంతో సంపూర్ణంగా మమేకమై చెప్పటమే ముందుగా మీరు జపించేది మంత్రమా లేక లేక భజన లేక సంకీర్తన అనేది మీరు తెలుసుకోవాలి అది మంత్రమైతే మంత్రమంటే కేవలం శబ్దం దానికి ఒక అర్థం ఉండవలసిన అవసరం లేదు మీకు నచ్చిన అర్థాన్ని మొదట్లో దానికి ఆపాదించుకోవచ్చు ఎందుకంటే ఒక అర్థం చెప్పుకోనిదే మీరు దానితో మమేకం కాలేరు కాని ఒక్కసారి మీరు అందులో లీనం అయితే గనుక ఇక దానికి దానికి ఏ అర్థం ఆపాదించకూడదు ఓం నమశివాయ అనగానే ఆ కొండ మీద ఆయన కూర్చున్నట్టు ఆయన చుట్టూ ఏదో జరుగుతున్నట్టు ఊహించకూడదు మీరు అలాగైతేనే మమేకం కాగలరనుకుంటే కావాలంటే క్యాలెండర్ చిత్రం చూసుకోవచ్చు కదా అంతే కదా క్యాలెండర్ చూసుకోవచ్చు ఓకే ఒక్కసారి మీకు ఆ శబ్దంతో ఎలా మమేకమవ్వాలో తెలిస్తే ఇక ఆయన అక్కర్లేదు ఆయన జస్ట్ ఒక ఇబ్బంది అంతే సంయమ కార్యక్రమంలో వాళ్ళతో ఈ మాట చెబుతున్నాను వాళ్ళు శివుడు వస్తే ఎలా నేను ఇంత జపం చేస్తున్నాను కదా ఆయన వచ్చేస్తే అని అడిగారు నేను వాళ్ళతో వస్తే ఏమాత్రం పట్టించుకోకండి అన్నాను ఎందుకంటే మంత్రం అంటే అది కాదు మంత్రమంటే మీరు ఆ శబ్దంతో మమేకమైపోవడం ఎందుకంటే ఒక వ్యక్తిగా మీరు కూడా ఒక క్రమంలో ఉన్న శబ్దమే ప్రస్తుతం మీరు ఆ క్రమాన్ని వేరొక క్రమంలోకి మార్చి దాని ద్వారా మరింత పెద్ద శబ్దానికి మార్గాన్ని వేసుకుంటున్నారు అదే విశ్వశబ్దం ఒక క్రమంలో మనం చేసే పెద్ద శబ్దాలు విశ్వానికి అనుసంధానాలు ఇప్పుడు ఒక విధమైన క్రమంలో కొన్ని ఇతిమిద్దమైన శబ్దాలు ప్రయోగించినప్పుడు మీకు తెలుసు కదా ఇనుపెట్టె వాడేటప్పుడు దానికి ఒక నెంబర్ ఉంటుంది కదా సరైన అంకె తిప్పితే అది తెరుచుకుంటుంది అలాగే మంత్రం కూడా ఒక అమరిక మీరు ఆ అమరికను సరిగ్గా తెలుసుకుని వాడితే సృష్టి మూలాల్లోకి ఒక అద్భుత మార్గాన్ని తెరుస్తుంది అర్థం మీకు అవసరం లేదు దానర్థం ఎంత గొప్పదని ఎంత చిన్నదని మీరు అనుకున్న అర్థం అనేది పూర్తిగా మన సృష్టి మాత్రమే అది ఒక మానసిక ప్రక్రియ మాత్రమే ఉనికి పరంగా దానికి ఏ అర్థమూ లేదు ఏ పదానికి కూడా ఉనికి పరంగా ఏ అర్థం లేదు ప్రస్తుతం మనం మాట్లాడే ఇంగ్లీష్ మాటలు చెట్లకు ఏ విలువ లేనివి కానీ మీరు నిజానికి మీరు ప్రయోగం చేసి చూడొచ్చు కావాలనుకుంటే జరిగే కూడా మీరు ఇక్కడ కూర్చొని శ్రావ్యంగా పాడితే నేను ఆ పని చేయలేననుకోండి కానీ ఇక్కడ కూర్చొని సరిగ్గా అని పాడితే ఆ చెట్లు చూడండి ఆ చెట్లు నిండా పూలున్నాయి కదా అది యక్ష కార్యక్రమం వల్ల అయ్యుండొచ్చు సరే వర్షం కూడా సహాయపడింది కానీ శబ్దానికి ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయకండి దయచేసి శబ్దానికి ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయకండి దాని ప్రభావం అన్నిటి మీద ఉంటుంది లేదా మీరు ఒక మంత్రాన్ని జపించినా ఒక చెట్టు స్పందించవచ్చు మీరు సంగీతం పాడితే అది స్పందించొచ్చు మీరు ఒక ఆలోచన సృష్టిస్తే ఒక చెట్టు స్పందించొచ్చు కానీ మీరు మాట్లాడితే అది స్పందించదు ఇది ఒక చెట్టు విషయంలో నిజం ఇది దైవత్వం విషయంలో కూడా నిజం